నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్ చంద్. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పెద్ద మార్కెట్ వద్ద ఉన్న జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద మార్కెట్ వద్ద ఉన్న జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి రోజా ఉపవాస దీక్షను ఆయన విరమింపచేశారు. అనంతరం వారితో కలిసి టీజీ భరత్ ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని భరత్ తెలిపారు. కర్నూలు ప్రజలపై అల్లా దీవెనలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 42వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పలువురు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని 42వ వార్డు పరిధిలోని తిలక్ నగర్లో మహేష్, విజయ్, శ్రీనివాసులు తదితరులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులోని అన్ని వార్డుల్లో టీడీపీ పూర్తి స్థాయిలో బలోపేతం అవుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి చేసి 99 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నారు. సరైన ప్రభుత్వం, సరైన నాయకుడు ఉంటే ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇప్పుడు ఉన్న కష్టాల నుంచి గట్టెక్కుతుందని తెలిపారు. కర్నూలుకు తనను ఎమ్మెల్యే చేస్తే ప్రజల కష్టాలన్నీ తీర్చేందుకు బాధ్యతగా పనిచేస్తానన్నారు. ప్రస్తుతం ప్రజలందరూ ఎదుర్కొంటున్న నీళ్ల సమస్యను తన 5 పాలనలో శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రజలందరూ ప్రస్తుతం ఏమి జరుగుతుందో గమనించాలని, తెలుగుదేశం వస్తేనే ప్రజలకు బానిస బతుకుల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. మే 13వ తేదీన ప్రజలందరూ తరలివచ్చి ఎంపీ, ఎమ్మెల్యే 2 సైకిల్ గుర్తుకు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలి, తిమ్మారెడ్డి, హరి, మధు యాదవ్, ఫయాజ్, శ్రీను, తెలుగు నరసింహ, జనసేన ఇన్ఛార్జి అర్షద్, రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, బీజేపీ నాయకులు సూర్యప్రకాష్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మంచి మనసున్న వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటది, వాళ్ళు బాధలు ఎవరికి చెప్పుకోలేరు, అలాగని బాధ్యతల్ని వదిలి పారిపోలేరు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ప్రేమించిన ఈ కర్నూల్ని వదిలిపెట్టి భరతన్న ఎక్కడికి పోలేడు. ఏమిచ్చాం భరతన్నకు? ఓటమి తప్ప. ఆయన కర్నూల్కి నా ప్రజలు, నేను పుట్టిన నేల అక్కడ, నా కర్నూలు ఇంత వాణ్ణి చేసింది. భరతన్నకు రోజు ఆయన జీవితం ఎంత సాదా సీదాగా ఉంటదంటే నేను కూడా చాలా దూరంగా ఉన్నప్పుడు ఏదో అనుకున్నాను. ఒకసారి ఈ దేహాన్నైనా వదిలిపెడతారు కానీ భరతన్న ప్రేమ చూరగొన్న వాళ్ళు ఈ దేహాన్నైనా వదిలిపెడతారు కానీ ఆయనను మాత్రం వదిలిపెట్టలేదు. ఆలోచన ఉంది, ఆవేదన ఉంది, ప్రజల భవిష్యత్తు ఏమైతుంది అనేసి ఆయన హృదయం విదాయకరంగా ఉంది. కర్నూలు ప్రజల్ని బాగుపరచాలన్న ఆలోచన ఉంది. ఆయనను బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, ఓడగొట్టారు, అయినా ఆయన బాధ జీర్ణించుకొని కర్నూలుకి మళ్ళీ ఎమ్మెల్యే కావాలని బాధ్యతల నుండి అయితే దూరం అయితే పోనే పోలేదు. అదే బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైం ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఆయన కేవలం వచ్చింది నామినేషన్ వేసే రోజు నుండి దాదాపు ఒక 15-20 ఆ రోజు షార్ట్ టైం ఉంది ఉన్నాడు. కేవలం 20 వరకే ఉండేసి రిజల్ట్ వచ్చింది, వెళ్ళిపోయాడు. కానీ నేను ఏంటన్నా భరతన్న పిచ్చి, ఇంత పిచ్చి కర్నూలు పైన. ఒకటి చెప్పాడు, కర్నూలులో పుట్టినవాడు చచ్చే వరకు ఒక్కసారైనా భరతన్న ఓటేసి సావాల్సిందే అన్నాడు. నేనైతే వదిలిపెట్టను, నేనైతే బట్టి విక్రమార్కం నేనైతే వదిలిపెట్టేది లేదు. విజయమో వీర స్వర్గమో, పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరాటం ఉన్న నాయకుడు కాదు భరతన్న, పోరాడే నాయకుడు. ఎందుకోసం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఉండి సామాన్య ప్రజల కోసం ఏ విధంగా వచ్చాడో ఆయనకు అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఒక ఇండస్ట్రీస్ని, ఒక వ్యాపారతను, విత్తను
ఒక బిజినెస్ లెజెండర్ని అనేసి ఆయన వెళ్తే ఎవరు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది. ఆయన స్థాయికి ఎమ్మెల్యే పదవి అన్నది చిన్న పదవి, కానీ కర్నూలు ప్రజలన్నది పెద్ద బాధ్యత. ఇది ఆలోచించాలా మీరు? పదవి చిన్నదే, మీ శ్రేయస్సు పెద్ద బాధ్యతగా తీసుకునే మీ ముందుకు వచ్చినాడు. సీలు ఈరోజు ఒకటే ఆలోచించాల. ఎందుకోసమంటే ప్రజల శ్రేయస్సు, తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా బీసీలను హక్కులు చేర్చుకున్న పార్టీ. ఈరోజు ఆయన పంచలింగం నాగరాజు గారు ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, అలాగే వచ్చేసి ఆయన ఇంతకుముందు టీచర్గా ఉండి ఈరోజు వచ్చేసి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయనను కూడా ఎంపీగా గెలిపించాలి, అలాగే ఖచ్చితంగా భరతన్ను కూడా అఖండ మేజార్టీతో గెలిపించాలి. నేను సంసిద్ధంగా ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? సోదరులారా, నేను చెప్పేది మీకు ముఖ్యంగా రెండే విషయాలు. ఈ కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ భరతన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నారాయణ సెలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా నేను, ఎందుకంటే లోకల్ వాసిని నేను కూడా. ఈ కర్నూలు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంచలింగాల నివాసిని. నాకు ఈ కర్నూలు కష్టాలంటే ఏం తెలుసు, కర్నూలు ప్రజల బాధలంటే ఏం తెలుసు. ఈ సందర్భంలో కూడా ఈ గల్లీలో తిరిగినటువంటి వ్యక్తిని నేను ఒకప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ కూడా వాస్తవంగా ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి నన్ను ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి పంచలింగాల్లో ఒక చిన్న ఎంపీటీసీ రాజకీయ వ్యవస్థ తీసుకుంటే మనం అతి చిన్న పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీటీసీని, వాస్తవమా కాదా? ఆ చిన్న ఎంపీటీసీ స్థాయి నుంచి ఒక ఎంపీ పదవి ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అది. కాబట్టి నాకు మన బీసీల్లో పూర్వకులానికి సంబంధించి నన్ను గుర్తించినందుకు మీ అందరు 42వ వార్డు సభ్యులందరి సమక్షంలో నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశానికి అప్పట్లో ఎమర్జెన్సీ ఏ విధంగా విధించేవాళ్ళో, అత్యవసర పరిస్థితుల్లో మనకు టీజీ భరత్ ఫ్యామిలీ కర్నూలుకు అత్యవసర పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఎమర్జెన్సీగా మీరు భావించి టీజీ కుటుంబాన్ని ఆదరించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ జరగకుండా ఖచ్చితంగా టీజీ భరత్ గారిని మనం గెలిపించుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ఏది ఏమైనా కూడా మీరు పొరపాటు చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలో క్లీన్ స్వీప్, అక్కడ ఏం లేదమ్మా, జీరో. ఎవరు లీడర్సే లేరాడ, మొన్ననే ఫయాజ్ భాయ్ ఇన్ఛార్జ్ వచ్చేసిరి, ఈరోజు మహేష్ గారు వచ్చిరి, ఒక 1 వీక్ బ్యాక్ మధు యాదవ్ గారు వచ్చిరి, ఇంకా ఎవరు లేరమ్మా అక్కడ, అంతా శూన్య. అంటే నేను అనేది 4 ఏళ్ళ కిందట మా పరిస్థితి తెలుగుదేశం పార్టీ పైన ఆ రోజు అదే పరిస్థితిలో ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అది ఉంది. ఎలక్షన్ల ముందు పెన్షన్ పోయింది, పెన్షన్ చేపించండి అంటే వాళ్ళ పవర్స్ ఉండవు. ఇట్లా ఏమన్నా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైనా హెల్త్ పెడతామంటే రావు. అంటే వేలల్లో పెడితే ఒక 10-20 మంది వచ్చేస్తారు, అది మీరు చూసింటారు సోషల్ మీడియాలో పెట్టి ఏదో 1000 మందికి ఇచ్చినట్ట ఫీలింగ్లు ఇస్తారు. అన్నీ షో ఆఫ్ చేసింది. ఒక ఒక రూపాయి అయితే 99 రూపాయలు షో ఆఫ్ చేశారమ్మ. ప్రజలందరూ కూడా నేను మరీ చెప్తున్నా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ చాలా ముఖ్యమమ్మా. మీరు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులకి, మాకి, లేకపోతే పంచలింగాల నాగరాజు గారికి మాకే ముఖ్యం అనుకుంటారు, అది తప్పమ్మా. ఎందుకంటే మంచి లీడర్స్ అనే వాళ్ళు ఉంటే మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. రాష్ట్రాన్ని కాపాడుకోండి, కర్నూలుని కాపాడుకోండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి, తెలుగుదేశం పార్టీ రావాలా, వస్తేనే బతకగలుగుతాము, లేకపోతే పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే అమ్మా ఇంటికి వచ్చి నాది ఇల్లు అంటే మీరు రాసియాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. నిజం చెప్తున్నా అమ్మా, ఇది ఎందుకు చెప్తున్నా, మీరు నవ్వుకుంటున్నారేమో కానీ ఇది వాస్తవం అమ్మా. కరోనా కోవిడ్ ఏమో చైనాలో ఉంది, నాకు రాదులే, మా ఇంటికి రాదులే అనుకున్నాం, ఏమైంది, ఇంటికి వచ్చిందా లేదా? ఇది కూడా అంతే, వైఎస్ఆర్సిపి ఈజ్ ఈక్వల్ టు కరోనా చెప్తున్నా. మీరు ఓటేసే ముందు 10 నిమిషాలు ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సైకిల్ గుర్తుకి నాకి, ఎంపీ గారికి 2 మెషిన్లలో పోయి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మనిషిని చూడండి, మేము ఎట్లాంటి వాళ్ళం చూడండి, పని చేసేవాళ్ళం మేము. ఎందుకంటే 100% కవరేజ్ అనేది అసాధ్యం. ఎవరికైనా ఎక్కడైనా ఒకరికో ఇద్దరికో కలిసకపోవచ్చు, కొన్ని ఇళ్ళు రాకపోవచ్చు, అది పెద్ద మనసులో పెట్టుకోరాదు, మాకు వచ్చి అడగలే చెప్పలే కాదు. చూడండి మా మా పనులు చూడండి, కంపేర్ చేసుకొని
డిసిషన్ తీసుకోండి అనేది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా యాదవ సామాజిక వర్గ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు పరిణయ ఫంక్షన్ హాలులో జరిగిన యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మౌర్యాయిన్లోని పరిణయ హాలులో నిర్వహించిన కర్నూలు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు యాదవులు ముందుకు రావటం సంతోషించదగ్గ విషయమన్నారు. కర్నూలు రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేస్తోంది తమ టీజీ కుటుంబమే అని అన్నారు. కర్నూలు అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఒక్కసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. తాను ఒక్కసారి మాటిస్తే తప్పే వ్యక్తిని కాదని టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో యాదవ భవన నిర్మాణానికి తగిన విధంగా కృషి చేస్తానన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఉన్న 10,000 మంది యాదవులు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు యాదవులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. అన్ని విధాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తారని భరత్ పేర్కొన్నారు. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. అనంతరం యాదవ కుల పెద్దలు మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే కర్నూలులో టీజీ కుటుంబం రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజలు త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. టీజీ భరత్ను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇన్ఛార్జి అర్షద్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కిటు గోపినాథ్ యాదవ్, విజయలక్ష్మి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అయ్యన్న యాదవ్, శ్రీరాములు, జేవి కృష్ణయ్య, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ చంద్రశేఖర్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2011లో మన టీజీ వెంకటేష్ గారు ఆల్మోస్ట్ 60 లాక్స్తో మన భవన నిర్మాణం జరిగింది. అది 2015లో మనం హార్ట్ హౌస్ కూడా నిర్మించడం జరిగింది. ఈ మధ్యనే అనదర్ 30 లాక్స్ వాళ్ళ ఫండ్స్తో ఇచ్చేయడము, ఆల్మోస్ట్ దగ్గర 1 crore 10 lakhs వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి సమాజానికి దోహదపడినారు. డెఫినెట్గా భరత్ డెఫినెట్గా మనకు వస్తే మన సిటీ, కర్నూలు సిటీ ఇంప్రూవ్ అవుతుంది. రాజకీయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. ఇప్పుడు నాగరాజు లాంటి వాళ్ళు కానీ మిగతా మిత్రులంతా కూడా రావాలి. సో వీళ్ళకంతా కూడా టీజీ వెంకటేష్ గారు, భరత్ డెఫినెట్గా సహకారం అందిస్తారని, మున్ముందు మనమంతా కూడా ఐక్యతగా ఉండాలని, అందరూ కూడా ఈసారి డెఫినెట్గా టీజీ భరత్ను యాజ్ అన్ ఎమ్మెల్యేగా మనం కర్నూలులో పెంచుకోవాలని నేను కోరుతూ ముగిస్తున్నాను. యుద్ధం చేయాలనేసి యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందు యాదవ మహారాజు వచ్చేసి రథాన్ని నడిపి ఆ విజయాన్ని తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు యుద్ధం కూడా మొదలైంది. ఆ యుద్ధానికి సేనాధిపతులుగా మన కర్నూలు యాదవులందరూ మాట ఇవ్వాలి. ఈ కురుక్షేత్ర, కర్నూలు కురుక్షేత్ర యుద్ధంలో భరతన్న గెలుపు కోసం ఒక్కొక్క యాదవుడు, ఒక్కొక్క సైనికుడుగా, ఒక్కొక్క మహా పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఏ విధంగా రథాన్ని ముందుకు నడిపారో మీరందరూ కూడా రథ సారథులే. కాబట్టి ఖచ్చితంగా మీ కులానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేశ జనాభాలో బీసీల్లో యాదవులు అధికులు. కాబట్టి భరతన్నను మీరు ఖచ్చితంగా పక్కనుండడమే కాదు, మీరు ముందుండి ఈరోజు రథాన్ని నడిపి ఆ రథాన్ని విజయ తీరాలకు తీసుకోపోవాలనేసి జనసేన పార్టీ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. కర్నూలులో ఏం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఎన్నికల్లో కూడా నేను ఒక దాదాపు 5 ఎన్నికలు చేయడం జరిగింది. 40 నుంచి 45% మాత్రమే ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఈ తక్కువ పోలింగ్ శాతం జరగడం వల్ల ఎవరైతే అంటే బాధితులు ఉన్నారో వారి తరఫున ప్రభుత్వాలు ఏర్పడడం కానీ వారు అభిమానించే నాయకులు కానీ ఎన్నుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఒక 10-15% ఓటింగ్ అని మనం పెంచుకుంటే ఇట్లాంటి నాయకులు అంటే టీజీ భరత్ గారు, వీర ఫాదరు,
అనేక రంగాల్ని అంటే అన్ని విధాలుగా కూడా మన నాయకుల మన యొక్క యాదవులుగా కాకుండా ఈ నగర ప్రజలకు అనేక సేవలు చేశారు. అట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలంటే ఓటింగ్ పెరగాలి. ఓటింగ్ పెరగకపోతే మళ్ళీ జరిగేది కూడా అదే. కాబట్టి మన వాళ్ళకే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి 280,000 మంది ఓట్లుంటే 50% ఇచ్చడం లేదు. ఒక 10-15% మనం పెంచుకోకపోతే మనందరం చేయాల్సింది కూడా మన ఓట్లే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఓటింగ్కి తీసుకొచ్చి ఓటింగ్లో మనం వాళ్ళని తీసుకురాగలిగితే తప్ప మన నాయకుడిని అత్యధిక మేయర్తో గెలిపించుకోలేము. 10,000 ఓట్లు 20,000 జనాభా ఈ నగరంలో మా యాదవులు ఉన్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం భరత్ గారికి, మాకు సారు గెలిచిన తర్వాత యాదవ భవనం నిర్మాణం చేయాలని చెప్పేసి కో భరత్ గారిని మేము గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మా భవన నిర్మాణ బాధ్యత భరత్ గారు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా గుర్తు పెట్టుకొని అత్యధిక మేడతో గెలిపించాలని అందరికీ ధన్యవాదాలు చెప్పేసి. టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీ విని ఎరగనటువంటి నేను అంతకుముందు కూడా అంటే చాలా రోజులు ఉన్నా కదా, దగ్గర దగ్గర 50 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు అంత డెవలప్మెంట్, దాని తర్వాత కూడా చూడలేదు. కాబట్టి అంత డెవలప్మెంట్ చూడాలంటే కనుక మళ్ళీ మనం టీజీ భరత్ గారిని గెలిపించుకోవాలి. నిజంగా నేను చూసింది ఏంటంటే కనుక మనం ఏ రాజకీయ నాయకుడి దగ్గరికైనా పనుల కోసం పోతే డబ్బులు జోలు పెట్టుకొని పోవాలా, ఎంత ఖర్చు అవుతుందో ఏమో ఏం సంగతో, డబ్బు లేకపోతే పని జరగదు. సరే వాళ్ళ మాట వాళ్ళు చెప్తారు, కానీ మనం కట్టి పెట్టుకోకపోతే వీలు కాదు. కానీ టీజీ ఫ్యామిలీ అట్ట కాదు, మనమేమి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక పని చెప్తే ఆయన ఏం తిప్పలు పడతాడో ఏం చెప్తాడో ఏం చేస్తాడో మనకేమీ ఖర్చు కాకుండా పనులు అయితే జరిగిపోతాయి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులను మనం ఈయన గెలిపించుకోకపోతే కనుక ఆ ఓటమి వాళ్ళది కాదు మనది, ఆ గెలుపు వాళ్ళది కాదు మనది. భరత్ గారిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన అదే అంటుంటాడు చాలా సందర్భాల్లో, చాలా సార్లు నాకు చెప్తానే ఉంటారు, అన్నా నేను అసలు ఏదో చెప్తుండ్రి, నేను మీతో దగ్గరగా చూసిన తర్వాత అసలు కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చరు. బయట మాత్రము రూమర్స్ భయంకరంగా పిచ్చిగా ఉంటాయి. నేను అదే అంటుంటా మా పైన ఇంకా వేరే ఏం చెప్తారు, ఏం చెప్పలేరు కదా, డబ్బు తిన్నామంటే నవ్వుతారు. ఒకసారి కమిట్మెంటు ఒకసారి చెప్పిన తర్వాత దే డోంట్ గో బ్యాక్ అనేది లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ హియర్. ఎందుకంటే మాట ఇచ్చి తప్పరు అంటే ఇచ్చే ఫ్యామిలీలో అంటే ఒక కమ్యూనిటీకి కొన్ని జీన్స్ అట్లే వస్తుంటాయి, కృష్ణుని జీన్స్ నుంచి అక్కడి నుంచి స్వామి గురుగారి నుంచి అట్లే జీన్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఆ జీన్స్ ఎవరు మార్చలేరు. మీరు మీ హక్కుని ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. పొరపాటు చేసిన తర్వాత అరే నేను పొరపాటు చేసినాను అంటే మాత్రం ఏం చేయలేమమ్మా, తర్వాత ఇంక ఎవరు కాపాడలేరు. రాష్ట్రంలో మన రాష్ట్రం మ్యాప్లో ఉంటుంది తప్ప ఏమీ చేయలేము చెప్తున్నామ్మా. అంత అంత దౌర్జన్యాలు పెరిగిపోతాయి చెప్తున్నా. ఈ పార్టీ కానీ కొనసాగితే 13వ తారీఖు కృష్ణాష్టమి అనుకోండి, మీరు నిజం చెప్తున్నా నేను, ఆ రోజు కదిలి మీ మిత్రులు ఫ్రెండ్స్ అందరూ కదలాల, కదిలితేనే ఏదన్నా సాధ్యం, కదలకుండా మ్యాజిక్ షో అవుతుందంటే కాదు. ఆ రోజు కృష్ణాష్టమి అనుకొని అందరు కదలాలా ఓటేయాలా, ఆ రోజు ఒక పండగ వాతావరణం లెక్క ఉండాలి. అందరు ఓటేసిన తర్వాత రిజల్ట్స్ మనకి 3జూన్ వచ్చినప్పుడు పండగ ఇంకా పెద్ద పండగ ఉంటుంది. ఓటేయొద్దండి 29లో పనులు చేయకపోతే. ఆ రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఎవడన్నా ఏ నాయకుడన్నా చెప్పాడా ఆరు ఇన్నారా, నేను చెప్తున్నానమ్మా అది. నేను ఆ 6 గ్యారంటీలు చేయకపోతే ఓటు వేయొద్దండి 29లో 6 రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని చెప్తుంది. అంతకన్నా హామీ ఎవరు ఇవ్వగలుగుతారు సార్? ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని డైమండ్ బీనా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం అన్నారు. ఈ మేరకు మద్దూరు నగర్లోని తన నివాసంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మద్దూరు నగర్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని డైమండ్ బీనా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా చేసేవారికి భగవంతుడు మరింత సంపాదన కలిగేలా ఆశీర్వదిస్తారని వివరించారు.
ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న డైమండ్ సలాంను అభినందించారు. ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. నగర్లో రంజాన్ తోప సందర్భంగా ముస్లింలకు పేద మహిళలందరికీ చీరలు పంచలు పంచినందుకు డైమండ్ అబ్దుల్ సలాం గారికి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ దినం కూడా ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పంచడం చాలా శుభదినం. డైమండ్ అబ్దుల్ సలాం ఇంకా ఆయుస్సు ఆరోగ్యంగా ఉండాలని ప్రజాపరిశ్రమ సంస్థ తరఫున ఆ భగవంతుని కోరుతున్నాం. తల్లిదండ్రులు జన్మ ఇచ్చినారు వాళ్ళ ఆదేశాల వరకు వాళ్ళు ఏమన్నారంటే సంపాదన ఖర్చు పెట్టేదానికి సంపాదిస్తాము, ఈ సంపాదనలో పేదలకు మంచి మార్గంలో సంపాదన చేస్తే మీకు దేవుడు ఇంకా ఎక్కువ సంపాదన ఇస్తారు అని మా అమ్మగారు ఒక ఉదాహరణ కూడా చెప్పినారు. మీ సంపాదనలో పేదలకు దాన ధర్మాలు చేస్తే దేవుడు మీకు అన్ని విధాలుగా చదువు విషయంలో అన్ని విషయంలో ఆరోగ్యంగా ఉంచుతాడని. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా ఏ రంగంలోనూ రాణించే పరిస్థితి లేదని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ వేసవి శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ ఆధ్వర్యంలో తన సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు వేసవి కంప్యూటర్ శిక్షణా తరగతులను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ అధినేత రాజశేఖర్, మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న విద్యార్థులు వేసవిలో సమయం వృధా చేయకుండా కంప్యూటర్పై పరిజ్ఞానం సాధించేందుకు వేసవి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు సాధారణంగా వేసవి సెలవులను ఇతర కార్యక్రమాలతో సమయం వృధా చేయటం సహజంగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న మండుటెండల నేపథ్యంలో విద్యార్థులు ఆటపాటలతో సమయం వృధా చేయటంతో పాటు వడదెబ్బ లాంటి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. అలా కాకుండా ఈ వేసవి సెలవులను కంప్యూటర్ శిక్షణ ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం వేళల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వటం, అందులో తాను భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 24 సంవత్సరాలుగా ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగాలకు కంప్యూటర్పై ఉద్యోగ శిక్షణ ఇవ్వటంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయనను అభినందించారు. విద్యార్థులు కంప్యూటర్ను ఆపరేట్ చేయడంతో పాటు అవగాహన పెంపొందించుకుంటే ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఆయా రంగాలలో రాణించే అవకాశం ఉందన్నారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అంటారని, కానీ ఒక వ్యక్తి జీవితానికి ఉపయోగపడే విద్యాదానం అంతకంటే గొప్పదని భావించే తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తమ ఉద్దేశాన్ని గమనించి సహకారం అందించిన డాక్టర్ శంకర్ శర్మకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన డాక్టర్ శంకర్ శర్మకు తమ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు ఇక్కడ స్థానిక భాగ్యనగర్లోని ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ ఈ ఇన్స్టిట్యూట్లో మన ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో చిన్నారులకు, అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి వేసవి సెలవుల్లో వాళ్ళు టైం వృధా చేసుకుంటూ ఆ ఎండకు ఎక్స్పోజ్ అయిపోయే ఆటల్లో కూడా మధ్యాహ్నం పూట ఆటల్లో వాళ్లకు ఈ టెంపరేచర్ పెరగడం వల్ల అందులో ఇప్పుడు వడగాలు ఉన్నాయి, హీట్ ఎగ్జాషన్, హీట్ హైపర్పైరెక్సియా, హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదకరమైన ఈ పరిస్థితులలో వాళ్ళు మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దే టైం, అంటే టైం కాలయాపన అయిపోతుంది, ఇటు టైం అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి వాళ్ళ కంప్యూటర్ శిక్షణ అనేది అవసరమని గ్రహించి మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే గత 24 సంవత్సరాలుగా రాజశేఖర్ గారు చేసిన సేవలు ఎనలేనివి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో. ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు నేర్చుకొని వాళ్ళను వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకోకుండా, బికాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యునీక్ ఇన్ దిస్ వరల్డ్, సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయడం అంటే వాళ్ళను వాళ్ళే మర్చిపోతారు జీవితంలో. కాబట్టి ఒక వ్యక్తి ఎదగాలంటే
సంఘం శరణం గచ్చామి అన్నారు. మంచి వాళ్లతో స్నేహితము, మంచి వ్యక్తులు పరిచయం కావడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు మనకు రాజశేఖర్ గారు పరిచయం కావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇక్కడ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి శంకర్ శర్మ గారు, డాక్టర్ శంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో మేము ట్రైనింగ్ కంప్యూటర్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలని మేము గత నెలలో ఒకసారి రామస్వామి గారు వచ్చి అడగడం జరిగింది. అప్పుడు సారు ముందుకొచ్చారు. నా వర్షన్లో ఏంటంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అని అంటారు. నేను ఎలా ఫీల్ అవుతానంటే అన్నదానం కంటే విద్యాదానం చాలా గొప్పది. అన్నదానం అంటే అతనికి మాత్రమే కడుపు నింపగలుగుతాం. ఇలాంటి విద్యాదానం చేస్తే ఇతను భవిష్యత్తులో ఉద్యోగం చేసి ఒక కుటుంబాన్ని అతను చేదోడు వాదోడుగా ఉండగలడు. అంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం, ఉపాధి దానం అనేది చాలా గొప్పది. దైవం మానుష్య రూపేణ అని అంటారు కాబట్టి డాక్టర్ దేవుడితో సమానం. అలాంటి దైవ సమానులు అయినటువంటి డాక్టర్ గారు మా కార్యాలయంకి వచ్చి ఇక్కడ ఈ శిక్షణ ప్రారంభించినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టి పెరిగిన కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు బండిమెట్ట ప్రాంతానికి చెందిన పలువురు లక్కిటు గోపీనాథ్, వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. బండిమెట్ట ప్రాంతానికి చెందిన పలువురు స్థానిక టీడీపీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లక్కిటు గోపీనాథ్ యాదవ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కులం మతం అని చూడకుండా కేవలం సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేయాలని సూచించారు. కర్నూలు నగరంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కులం పేరుతో ఓటు అడగటం సాధారణమైపోయిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. కులం పేరుతో ఓటు అడిగేవారు ప్రజలకు ఏమి చేశారో తెలపాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలోనే ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా తాము సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం పుట్టి పెరిగిన కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని వివరించారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను రూపొందించిన 6 గ్యారంటీలను అమలు చేసి కర్నూలును అభివృద్ధి చేస్తానని తెలిపారు. బండిమెట్ట నుంచి ఈసారి మన కేవలం ఒకే ఒక నాయకుడికి గెలిపించుకోవాలా? ఎవరు? మీరే చెప్పండి. గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఇక్కడ చెప్తే ఇంకా బయట ఉన్న వాళ్ళకందరికి వినిపించాలా? గట్టి చెప్పాలా? ఇంకా గట్టిగా అన్నగా ఈసారి ఇంటింటికి పోయి మీరే చెప్పి అన్న గెలిచేది ఖచ్చితంగా గెలుస్తారు. కానీ కర్నూలులోనే రికార్డ్ స్థాయిలో ఏ మెజారిటీ లేని అంత మెజారిటీతో ఈసారి అన్న గెలిపించాలా మేడం. భరతన్నని గెలిపించుకోనిక ఇంతమంది వచ్చాయంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే నాకు భరతన్న గెలుపు నా కళ్ళ ముందర కనిపిస్తున్నట్టుంది ఇంతమందిని చూస్తుంటే. ఇంకో విషయం ఏమంటే భరతన్న ఏ ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మా. ఏ సమస్య వచ్చినా కూడా అన్న అన్ని విధాలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చే వ్యక్తి. ఒకే ఒక లీడర్ ఎవరు అంటే టీజీ భరత్ అన్న తప్ప ఎవరు లేరని ఈరోజు మీకు చెప్తున్నాను. మీకోసం ఇంత కష్టపడి మీ అందరికీ ఒక అండగా ఉండి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీరెవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంకటేశన్ ఉన్నాడు, మేమున్నాము, మా ఎన్నికల ఒక గట్టి లీడర్ భరత్ అన్న ఉన్నాడని మీకు ఈరోజు తెలియజేసుకుంటూ. ఎందుకంటే రేపు మీ 5 ఏళ్ళ భవిష్యత్తు తల్లి, అవునా కాదా? చాలామంది ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ ఏదో టైంపాసు, మాకేముంది, వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు పవర్లో ఉంటారు, మాకేముంటుందిలే అనేది ఉంటుందా. బట్ మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారమ్మా. ఫస్ట్ అది ఇంపార్టెంట్. పిల్లలు ఏం చదివినారు? డిగ్రీలు చదివింటారు, చదువుతుంటారు, లేకపోతే డిగ్రీలు అయిపోయింటాయి, జాబుల కోసం ఎత్తుకుంటారు. కొంతమంది ఎస్ జాబులు వచ్చింటాయి, హైదరాబాద్లో ఉంటారు, ఓకే. బట్ నేను చెప్పే పోర్షన్ వచ్చి డిగ్రీలు చదివే పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, డిగ్రీ చదివి జాబుల కోసం ఎత్తుక్కునే వాళ్ళు, వాళ్ళ ఫ్యూచర్ అమ్మా. నా నాట్లో వాళ్ళు వస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఫస్ట్ నేను ఒక ప్లాట్ఫామ్ అంటూ క్రియేట్ చేయగలుగుతా.
సో అది గుర్తించండి. ఫ్యాక్టరీలు తెస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చాలా ఉంది. మీరు నాట్లవాళ్ళు వస్తే మీరు మీ భవిష్యత్తు బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏం కష్టాలు లేకుండా, అంటే జీరో అని కాదమ్మా, వీళ్ళకన్నా 100 రెట్లు బాగుంటుంది, కష్టాలు తగ్గుతాయి. ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది, నేను నీళ్ళ సమస్య లేకుండా చూస్తాను, నెక్స్ట్ 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే ఇంకా నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.